గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్గా పి సంపత్ కుమార్ బాధ్యతలు మంగళవారం స్వీకరించారు. 2016 బ్యాచ్కు చెందిన ఐఏఎస్ అధికారి అయిన ఆయన ఇప్పటి వరకు ఎన్టీఆర్ జిల్లా జాయింట్ కలెక్టర్గా వ్యవహరించారు. బాధ్యతలు స్వీకరించిన ఆయనను అధికారులు, కార్పొరేటర్లు కలిసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ విశాఖ నగరపాలక సంస్థ కమిషనర్గా అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ధన్యవాదాలు తెలిపారు. విశాఖ ఒక సుందరమైన నగరమని, నగరాన్ని అందంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. అందరిని సమన్వయం పరుచుకుంటూ ముందుకు వెళ్తానని తెలిపారు. సిబ్బంది క్రమశిక్షణ తనకు మొదటి ప్రాధాన్యత అని, ప్రజలకు, ప్రజా ప్రతినిధులకు నిర్ణీత సమయంలో అందుబాటులో ఉంటానని తెలిపారు. ప్రతి ఒక్కరూ విధుల్లో పాల్గొనే విధంగా తీర్చిదిద్దుతామని, సమస్యలు ఏవైనా ఉంటే తన దృష్టికి తీసుకురావాలని కోరారు. ప్రభుత్వం చాలా చక్కటి అవకాశం ఇచ్చింది. గౌరవ ముఖ్యమంత్రి గారు జీవీఎంసీ కమిషనర్గా నన్ను ఇక్కడ అపాయింట్ చేసినందుకు ముందుగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఇక్కడ జీవీఎంసీకి సంబంధించినటువంటి పరిస్థితులు కొంత నాకు స్వచ్ఛంద కార్పొరేషన్ ఎండీగా పనిచేసినప్పుడు కొంతవరకు తెలుసు. అందమైనటువంటి నగరం, ఇక్కడ ప్రజలు చాలా చక్కగా ఉంటారు. ఇప్పుడున్న మన భారతదేశంలో స్వచ్ఛ సర్వేక్షణ్ యొక్క ర్యాంకింగ్లో వైజాగ్ నగరం చాలా ఎక్కువ ప్రతిభ చూపించాల్సినప్పటికీ కూడా లెగసీ వేస్ట్ ఉండడం వల్ల ఇక్కడ మనం ర్యాంకింగ్లో కిందకు ఉన్నప్పటికీ కూడా, నేను చూసినటువంటి అనేక నగరాల్లో మన నగరం చాలా అందమైనటువంటి నగరం, చాలా శుభ్రమైనటువంటి నగరం. ఇక్కడ కమిషనర్గా చేయడం అనేటువంటిది ఎవరి కెరీర్కైనా చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి విషయం అనే చెప్పాలి. సో దీనిలో భాగంగా ఈ మంచి అవకాశం వచ్చింది. ఇటు 25 లక్షల జనాభా ఉన్నటువంటి ప్రజల్ని, అదేవిధంగా ప్రజాప్రతినిధుల్ని ఇద్దరిని సమన్వయం చేసుకుంటూ, అధికారులని క్రమశిక్షణతో నడిపిస్తూ ముందు వరుసలో విశాఖపట్నం నగరాన్ని ఉంచేటువంటి ప్రయత్నం చేస్తాము. అదేవిధంగా మనకు ఎక్కువ ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలన్నిటి పట్ల సరైనటువంటి అవగాహన పెంచుకొని వాటిని ఏ విధంగా పరిష్కరించాలో, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాల్సినటువంటి సమస్యలు ఎన్ని ఉన్నాయో పరిశీలించి వాటి అన్నింటినీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి పరిష్కరించేటువంటి ప్రయత్నం చేయడం జరుగుతుంది. సో నా పనితీరు విషయానికి వస్తే, నాకు సిబ్బంది డిసిప్లిన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో సిబ్బంది డిసిప్లిన్గా ఉంచే విధంగా వారిని వారి యొక్క ప్రవర్తనలో మార్పు తీసుకురావడం కానీ, అదేవిధంగా వారికి సరైనటువంటి లక్ష్యాలు నిర్దేశించడంలో కానీ ఎక్కువ టైంని నేను కేటాయించడం జరుగుతుంది. నాకైతే ఉన్నటువంటి ఒకే ఒక లక్ష్యం, ఒక రెస్పాన్సివ్ సివిక్ బాడీగా విశాఖపట్నాన్ని మార్చడం. సో దానిలో భాగంగా మొదటగా ఒక 100 రోజుల ప్రణాళిక తీసుకొని ఆ ప్రణాళికని ముందుకు నడిపించేటందుకు నా వంతు కృషి చేయడం కోసం ఒక ప్లానింగ్ అనేది చేసుకొని మళ్ళీ తిరిగి మేము ముందుకు రావడం జరుగుతుంది. సో ఆ లక్ష్యాలని నెరవేర్చే దిశగా ముందుకెళ్తాము. ప్రభుత్వం చేపట్టినటువంటి అనేక రకాల ప్రాజెక్టులు వివిధ దశల్లో ఉన్నాయి, వాటిని కూడా ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా మాకు ప్రెస్కి కూడా ఏదైనా బ్రీఫింగ్స్ అనేటివి క్రమంగా వచ్చే విధంగా ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటాం. సో దట్ మనం రెగ్యులర్గా మీట్ అవుతాం ఒక డెడికేటెడ్ టైంలో. సో దట్ అన్నెసరీ మనకు, నాకు, నా కోసం మీరు వెయిట్ చేయకుండా, మీకోసం నేను వెయిట్ చేయకుండా ఉండే విధంగా ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకుని ఒక క్రమశిక్షణతో ముందుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తాం. ఏవైనా ఉన్నట్లయితే ఫీడ్బ్యాక్ మెకానిజంని మీ వైపు నుంచి తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. సో అదేవిధంగా అందరూ ప్రజాప్రతినిధుల్ని ఇక్కడ జిల్లా కలెక్టర్ గారితో సహా, అదేవిధంగా పక్క జిల్లా అయినటువంటి అనకాపల్లి కలెక్టర్ గారితో, ఇక్కడున్న సీనియర్ అధికారులందరితో సమన్వయం చేసుకుని ముందుకెళ్లే విధంగా ప్రయత్నం చేస్తాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ